2018వ సంవత్సరంలో భారతీయ పోలీస్ సేవకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రజల మధ్యలో తిరుగుతూ అనేక వర్గాల ప్రజల్ని కలుస్తూ వారి యొక్క సమస్యలను అవగాహన చేసుకుంటూ వారి దగ్గరే ఉన్న పరిష్కారాల గురించి వారిని అడిగి తెలుసుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చేసిన అధ్యయనంతో సమస్య పరిష్కారం అవ్వాలంటే రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ సందర్భంగా 2019 ఎలక్షన్లో నిలబడి చైతన్యవంతమైన ఓటర్ల ద్వారా సుమారుగా 3 లక్షల ఓట్ల దాకా చైతన్యవంతమైన ఓటర్లు మద్దతునిచ్చి వారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ ప్రయాణాన్ని ఇలా కొనసాగించాలన్న ఉద్దేశంతో 2019 ఎలక్షన్ అయిన తర్వాత కూడా అనేక ప్రాంతాలతో ముఖ్యంగా యువతరాన్ని, రైతులని, కార్మికులని, మత్స్యకారులని అనేక మందిని కలిసిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కాంక్షలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క కాంక్షలు, వాళ్ళ ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఒక స్వతంత్రంగా మనం నిలబడితే మనం పూర్తి చేయొచ్చు అన్న ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ప్రజల యొక్క అభిమతాలని ముందుకు తీసుకువెళ్ళడానికి పార్టీలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ అందరి యొక్క ఆకాంక్షలతో, కాంక్షలతో, వాళ్ళ యొక్క అభిమానంతో ఈరోజు పుట్టిన పార్టీ వాళ్ళందరి యొక్క ఆకాంక్షలతో, కాంక్షలతో, వాళ్ళ యొక్క అభిమానంతో ఈరోజు శ్రీ చిన్నయ్య దొరగారు చెప్పినట్టు ఒక పార్టీ మాధ్యమం నుంచి మనం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు, ఇది పుట్టిన పార్టీ. ఈ పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీ, ప్రజల ఆకాంక్షలు, కాంక్షలలో పుట్టిన పార్టీ. ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. Thank you.